राइट, अंदर की शुभ सायंत्रम। ఈ రోజు మన క్లాస్లో స్త్రీవాద కవుల గురించి పరిచయం చేస్తాను. స్త్రీవాద కవులలో ఇంతకుముందు క్లాస్లో కొంతమంది కవులను పరిచయం చేయడం జరిగింది. వాళ్ళ యొక్క రచనలు, వాళ్ళ యొక్క కవిత్వాన్ని పరిచయం చేశాను. ఈరోజు మరికొంతమంది కవుల గురించి, అంటే కవయిత్రులు, అంటే ఇక్కడ కవులు అనేటువంటి దాకంటే శ్రీవాద కవిత్వం కాబట్టి కవయిత్రులు, రచయిత్రులు అని అనొచ్చు. వాళ్ళ గురించి ఇప్పుడు మనము చూద్దాము. మొదలు ఈరోజు క్లాస్లో మొదలు పాటిబండ్ల రజని గురించి తెలుసుకుందాం. మరి పాటిబండ్ల రజని, ఈమె చేసినటువంటి రచనల విషయానికి వచ్చినట్లయితే ప్రసిద్ధమైనటువంటి రచన అబార్షన్ స్టేట్మెంట్. అబార్షన్ స్టేట్మెంట్, అబార్షన్ స్టేట్మెంట్. ఇంకొకటి స్వరస్థానం, ఇంకొకటి ఎర్రజాబిలి ఎరిగిన, ఎర్రజాబిలి ఎరిగిన, ఇంకొకటి రాజీ చేసుకోవాలి. రాజీ మీన్స్ కాంప్రమైజ్. అబార్షన్ స్టేట్మెంట్, స్వరస్థానము, ఎర్రజాబిలి ఎరిగిన, రాజీ చేసుకోవాలనేటువంటి రచనలు మరి ఈ ఆ పాటిబండ్ల రజని గారు చేయడం జరిగింది. పాటిబండ్ల రజనికి సంబంధించినటువంటి ప్రసిద్ధమైనటువంటి కవిత్వంలో భాగంగా ఏమంటుందనంటే, ఒక కవితలో, అయ్యో పాలింకిపోవడానికి మాటలున్నట్లే మనసింకిపోవడానికి మాటలుంటే ఎంత బాగుండో, అయ్యో పాలింకిపోవడానికి ట్యాబ్లెట్లు ఉంటాయంట, అదే బాధపడి 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 నా మనసు కూడా ఇంకిపోతుంది, ఈ మనసు కూడా ఇంకిపోవడానికి ఏమైనా ట్యాబ్లెట్లు ఉంటే ఎంత బాగుండునో అని బాధపడుతుందండి పాటిబండ్ల రజని. గుర్తుపెట్టుకోండి, పాలింకిపోవడానికి అని అంటే పాటిబండ్ల రజని. ఇది చాలా ఎగ్జామ్లలో ఈ బిట్ అనేటువంటిది రావడం జరిగింది, జాగ్రత్తగా గమనించాలి. మన పిల్లల కోసం, మన పిల్లల కోసం వంటగదులను కూల్చుదాం రండి అని అంటది పాటిబండ్ల రజని. మన పిల్లల కోసం వంటగదులను కూల్చుదాం రండి అని అంటది పాటిబండ్ల రజని. ఒంటిళ్ళు మీద కవిత్వం చెప్పినటువంటి ఆమెనే విమల. వంటగదులను కూల్చుదాం రండి, ఆ వంటగది ఒంటిళ్ళుకు సంబంధించినటువంటి ఒంటిళ్ళుకు సంబంధించినటువంటి దాని గురించి కవిత్వం చెప్పినటువంటిది ఏమో విమల. కవిత్వం చెప్పేది విమల, వంటగదులనే కూల్చుదాం రా అంటరా, ఈమె వంటగదులు లేకపోతే ఈ బాధ ఎక్కడిది, రారి అని మరి పిలుపునిచ్చినటువంటి వ్యక్తి పాటిబండ్ల రజని. తర్వాత చెల్లపల్లి స్వరూపారాణి. చెల్లపల్లి స్వరూపారాణికి సంబంధించినటువంటి ప్రసిద్ధమైనటువంటి కవిత్వం చూసినట్లయితే, ఒకటి మంకెన పువ్వు, మంకెన పువ్వు. రెండు మా అమ్మ. మూడు మట్టి చేతులు. మట్టి చేతులు ఏమంటదనంటే, పెట్టుబడిదారి పెనిమిట్ని సర్పులో నానబెట్టి పైనుండి కిందికి జాడిద్దామని అంటది. పెట్టుబడిదారి పెనిమిట్ని అంటే వడంటే కట్నం అడిగేటోడు, కట్నం అడిగేటోడు, లక్షల లక్షల కట్నం తీసుకునేటువంటి వాడు. పెనిమిటి అంటే భర్త. ఈ పెట్టుబడిదారి పెనిమిట్ని సర్ఫ్లో నానబెట్టి, సర్ఫ్ అంటే స్వరూప గుర్తుపెట్టుకోండి ఇక్కడ, అంటే గుర్తుపెట్టుకోవడం కొరకే ప్రసిద్ధం ఇది, గుర్తుపెట్టుకోవడం కొరకు ఇక్కడ నేను చెప్తున్నాను లాజిక్. పెట్టుబడిదారి పెనిమిట్ని సర్ఫ్లో నానబెట్టి పైనుండి కిందికి జాడిద్దామనేది చెల్లపల్లి స్వరూపారాణి. తర్వాత ఉన్నటువంటి రచయిత గురించి చూసినట్లయితే సావిత్రి. ఎవరంటే సావిత్రి సార్, మరి సావిత్రి గురించి, సావిత్రి అనగానే మరి మనకు గుర్తుకొచ్చేటువంటి రచన బందిపోట్లు. సావిత్రి అనగానే మరి గుర్తుకొచ్చేటువంటి రచన బందిపోట్లు. బందిపోట్లు, సావిత్రి పురుషుని యొక్క ఆధిక్య సమాజాన్ని ధిక్కరించింది. ఏ పురుషుని యొక్క ఆధిక్యత ఏంద్రా నాయన ఈ సమాజంలో, ఏంటి ఏంటి ప్రతి విషయంలో ఆధిక్యత, ప్రతి విషయంలో ఆధిక్యత పురుషుడు కనపడుతున్నాడు. పురుషాధిక్య సమాజాన్ని ధిక్కరించింది.
ఉత్తమ స్త్రీవాద రచయితగా గుర్తింపు పొందింది. ఉత్తమ స్త్రీవాద రచయితగా గుర్తింపు పొందింది. సావిత్రి అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి కవిత్వము బందిపోట్లు. సావిత్రి అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి కవిత్వం ఏంటంటే బందిపోట్లు. ఏమంటుందనంటే బందిపోట్లు అనేటువంటి కవిత్వంలో, పాఠం ఒప్పజెప్పకపోతే పెళ్లి చేస్తానని పంతులు గారు అన్నప్పుడే భయమేసింది. ఆఫీసులో నా మొగుడున్నాడు, అవసరం వచ్చినా సెలవివ్వడని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది. పెళ్ళంటే పెద్ద శిక్ష అని, మొగుడంటే స్వేచ్ఛ భక్షకుడని, మేము పాలించిన జనంలో సగం మమ్మల్ని విభజించి పాలిస్తుంది అని బందిపోట్లు అనేటువంటి కవిత్వంలో చెప్తుంది. పాఠం ఒప్పజెప్పకపోతే పెళ్లి చేస్తా. చిన్నప్పుడు సార్ అంటాడు, ఏయ్ నువ్వు పాఠం గిట్ల ఒప్పు చెప్పకపోతే పెళ్లి చేస్తానన్నప్పుడే, చిన్నప్పుడే నాకు పంతులు గారు అన్నప్పుడే భయమేసింది. ఆఫీసులో నా మొగుడున్నాడు, అవసరం వచ్చినా సెలవివ్వడని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది. అంటే మొగుడు అనేటువంటి పదము ఆఫీసర్ను కూడా మొగుడు అనేటువంటి వానితో పోలుస్తున్నాడు. మొగుడంటే మరి ఇక్కడ స్వేచ్ఛ భక్షకుడు, స్వేచ్ఛను మొత్తం తినేస్తాడు. పెళ్ళి అంటే పెద్ద శిక్ష, మొగుడంటే స్వేచ్ఛ భక్షకుడని, మేము పాలించేటటువంటి మా పాలించినటువంటి జనంలో, మేము పాలించి పెంచినటువంటి జనంలో సగము మమ్మల్ని విభజించి పాలిస్తుంది. సగము అంటే పురుషులు మమ్మల్ని విభజించి పాలిస్తున్నారని బాధపడుతుంది బందిపోట్లు అనేటువంటి కవిత్వంలో. మళ్ళొకసారి చెప్తా వినండి. పాఠం ఉపజెప్పకపోతే పెళ్లి చేస్తానని పంతులు గారు అన్నప్పుడే నాకు భయమేసింది. ఆఫీసులో నా మొగుడున్నాడు, అవసరం వచ్చినా సెలవివ్వడని మా అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది. పెళ్ళంటే పెద్ద శిక్ష అని, మొగుడంటే స్వేచ్ఛ భక్షకుడని, మేము పాలించి పెంచిన జనంలో సగము మమ్మల్ని విభజించి పాలిస్తుంది. బందిపోట్ల కవిత్వంలో సావిత్రి గారు చెప్పడం జరిగింది. అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కవిత్వం. ఇందులోకి వెళ్ళి ఏ రెండు లైన్లు అయినా అడగొచ్చు. పెళ్ళంటే పెద్ద శిక్షని, మొగుడంటే స్వేచ్ఛ భక్షకుడని అని అన్నది ఎవరు అనొచ్చు. పాటక ఉప్పజెప్పకపోతే పెళ్లి చేస్తానని పంతులు గారు అన్నప్పుడే భయమేసింది అని అన్నది ఎవరు అనొచ్చు. ఆఫీసులో నా మొగుడున్నాడు, అవసరం వచ్చినా సెలవివ్వడని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది అని అన్నది ఎవరు అనొచ్చు. ఇట్లా ఏ రెండు లైన్లనైనా అడగడానికి అవకాశం ఉన్నది. మేము పాలిచ్చి పెంచిన జనంలో సగం మమ్మల్ని విభజించి పాలిస్తుంది అని అడగొచ్చు. కాబట్టి కవిత్వంలో ఎక్కడి నుంచైనా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పురుషాధిక్య సమాజాన్ని వ్యతిరేకించింది ఉత్తమ స్త్రీవాద రచయిత్రిగా గుర్తింపు పొందినటువంటి రచయిత్రి మరి సావిత్రి. తర్వాత ఉన్నటువంటి ఇంకొక రచయిత్రి, శ్రీవాద రచయిత్రి మల్లాది సుబ్బమ్మ. ఏం సార్ మరి మల్లాది సుబ్బమ్మ యొక్క గ్రంథాల గురించి చూసినట్లయితే, రచనల గురించి చూసినట్లయితే, మత సమాజంలో స్త్రీలు, ఇంకొకటి సహజీవనం సన్నిహిత్వం. ఇంకొక రచన, చాలా ఫేమస్ రచన మల్లాది సుబ్బమ్మ అనగానే గుర్తుకు వచ్చేటువంటి రచన ప్రాతిపత్యము నుండి ఫెమినిజము దాకా. ఇది ఆత్మకథ. ప్రాతివ్రత్యము నుండి ఫెమినిజము దాకా అనేటువంటి ఆత్మకథ మల్లాది సుబ్బమ్మది. ఏం లేదండి, ఈమె కవిత్వం కంటే ఎక్కువగా గ్రంథాల యొక్క రచనలు చేసి శ్రీవాదాన్ని బలంగా వినిపించినటువంటి వ్యక్తి. కవిత్వంలో కాకుండా గ్రంథరచనలు చేసి శ్రీవాదాన్ని బలంగా వినిపించినటువంటి వ్యక్తి మల్లాది సుబ్బమ్మ. ఇంకా ప్రాతిపత్యము నుండి ఫెమినిజం దాకా అనేటువంటి ఆత్మకథ, సహజీవనం సన్నిహిత్యం అనేటువంటి సన్నిహితత్వం అనేటువంటి గ్రంథం, మత సమాజంలో స్త్రీలు అనేటువంటి గ్రంథాలను రచించింది మల్లాది సుబ్బమ్మ.
ఇంపార్టెంట్ ఇక్కడ మనం గుర్తుపెట్టు. ప్రాతిపత్యం నుండి ఫెమినిజం దాకా అనేటువంటి రచన ఇంపార్టెంట్. తర్వాత ఉన్నటువంటి ఇంకొక శ్రీవాదర చైత్రి సుధా. సుధా ఏంటి సార్, సుధా యొక్క కవిత్వం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ లైన్స్ ఉంటాయి సుధై, అంటే ఆమె చెప్పినటువంటి కవిత్వం. తిరుగుబాటు సంగీతాన్ని వినిపించినంత వరకు నేను నీ సహచరిని. తిరుగుబాటు సంగీతాన్ని వినిపించినంత వరకు నేను నీ సహచరిని. తిరుగుబాటు సంగీతాన్ని వినిపించిన నాడు నీ కంటిలో నలుసును నేను, నీ కంట్లో నలుసుని. ఎంత బాగా చెప్పింది అండి. తిరుగుబాటు సంగీతాన్ని వినిపించినంత వరకు, అంటే తిరుగుబాటు చేయనంత వరకు, మాటకు మాట అననంత వరకు, నువ్వెంత అంటే నువ్వెంత అని అనంత వరకు, మాటకు మాట అననంత వరకు, ఏమంటే అది పడినంత వరకు నేను నీ సహచరినే, నీ భార్యనే. తిరుగుబాటు సంగీతాన్ని అయిన తర్వాత, తిరుగుబాటు సంగీతాన్ని వినిపించిన తర్వాత, ఐ నువ్వేంటంత నువ్వెంత, ఇట్లా ఈ గొడవలు స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు నీ కంట్లో నలుసుని. అంటే తిరుగుబాటు చేస్తే నీ కంట్లో నలుసున, తిరుగుబాటు చేయనప్పుడు నీకు నీ సహచరిన, అంటే నువ్వు ఏమన్నా పడాలి, నువ్వు ఏమన్నా కానీ భరించాలి. ఆ విధంగా భరించినప్పుడు మాత్రమే నేను నీ సహచరిని అవుతానా, నీకు ఎదురు చెప్తే నేను నీ కంట్లో నలుసుని అవుతానా అని సుధా బాధపడుతుంది. సుధా అంటే కవిత్వంలో చెప్తుంది, బాధపడుతుంది తన కవిత్వంలో చెప్తుంది. నిజ జీవితాల్లో చాలా వరకు అట్టే ఉంటాయి. తిరుగుబాటు సంగీతాన్ని వినిపించినంత వరకు నేను నీ సహచరిని, తిరుగుబాటు సంగీతాన్ని అయిన తర్వాత నీ కంట్లో నలుసుని అనేది ఎవరనంటే సుధ. తర్వాత ఇంకొక ఆమె, ఇంకో శ్రీవాద రచయిత్రి గురించి తెలుసుకుందాం. షాజహాన్, మీకు తెలుసు షాజహాన, ఈమె మైనాటివాద రచయిత్రి కూడా. సరే మరి శ్రీవాదానికి సంబంధించినటువంటి షాజహాన ముఖ్యంగా మైనాటివాదంలో శ్రీవాదాన్ని వినిపించినటువంటి గొప్ప రచయిత్రి షాజహాన. ప్రముఖ మైనాటివాద రచయిత అయినటువంటి స్కైబాబా యొక్క సహచరి. ఈమె ఏమంటుందనంటే, ఈమె యొక్క రచన ఏంటంటే, శ్రీవాదానికి సంబంధించిన రచన, ముసుగు తీసి చూడు. దాన్ని ఉర్దూలో ఏమంటారంటే, హిందీలో పర్దా హటాకే దేకో. ఈ ముసుగు తీసి చూడు, అందమైనటువంటి ప్రపంచం కనపడుతుంది. ఈ కలుగులో ఎలకల ఎన్ని రోజులని ఇంట్లో ఉంటావు, కలుగులో ఎలకల అంటే రంధ్రంలో ఎలకల ఎన్ని రోజులని ఇంట్లో పడి ఉంటావు, బయటికి రా, బురక తీసి బయటికి రా, ఈ అందమైనటువంటి ప్రపంచాన్ని చూడు అని బురక విధానాన్ని విమర్శించినటువంటి మైనాటివాద రచయిత్రి, అదేవిధంగా శ్రీవాద రచయిత్రి ఎవరయ్యా అంటే షాజహాన. బురక విధానాన్ని, ఈ బురక కపటాలన్నీ విసిరి పారేస్తున్న బొంతలు చేసి కుట్టుకో అని, మరి పీలికలుగా చేసి విసిరేస్తున్నా, అన్ని తీసుకొచ్చుకొని బొంత కుట్టుకొని పెట్టుకో అని అంటది షాజహాన. ముస్లిం మత సిద్ధాంతాన్ని విమర్శించినటువంటి రచయిత్రి షాజహాన, వ్యతిరేకించినటువంటి రచయిత్రి షాజహాన. అందుకనే షాజహానని చూడండి, ఆమె బుర్కా వేసుకోదు, పర్దా హఠాకే దేకో అని అంటది. ఏమంటుందనంటే, ముసుగు తీసి చూడు అనేటువంటి కవిత్వంలో ఏమంటుందనంటే, ఏ పరదాల మాటున ఎంత నైరాశ్యము గూడు కట్టుకుని ఉందో, ఈ పరదాల మాటున ఎంత నైరాశ్యము గూడు కట్టుకుని ఉందో, ఎన్ని బురకాల చాటున ఎన్ని కన్నీళ్ళ సముద్రాలు ఉన్నాయో. బురకా అయితే తొడుక్కుంటుంది, కానీ
ఎన్ని కన్నీళ్ల సముద్రాలు ఉన్నాయో ఈ బురక లోపల అని బురకా విధానాన్ని వ్యతిరేకించినటువంటి రచయిత్రి ఎవరయ్యా అంటే షాజహాన్. ఏ పరదాల మాటన ఎంత నైరాశ్యము గుడు కట్టుకుని ఉందో, ఎన్ని బురకాల చాటున ఎన్ని కన్నీళ్ల సముద్రాలు ఉన్నాయో అని షాజహాన్ ముసుకు దీసి చూడు అనేటువంటి కవిత్వంలో చెప్పినటువంటి అంశం అండి ఇది షాజహాన్ గురించి. ముసుకు తీసి చూడు, తర్వాత ఇంకొక ఆమె ఈశ్వరి, తర్వాత ఇంకొక రచయిత్రి గురించి తెలుసుకుంటున్నాము. ఈశ్వరి ఎవరండి? ఈశ్వరి ఏమంటదనంటే, ఈశ్వరి అనేటువంటి ఆమె రచన, నిన్ను నీవు ప్రశ్నించుకోకు. బా, ఎవరి ద్వారా ప్రశ్నించుకోవాలని అంటారు, కానీ ఈమెంటదంటే నిన్ను నీవు ప్రశ్నించుకోకు, నిన్ను నీవు ప్రశ్నించుకోకు, ఎదుటి వాణ్ణి ప్రశ్నించు. నిన్ను నీవు ప్రశ్నించుకుంటే ఏం లాభం లేదు, ఏం ప్రశ్నించుకొని ఏం చేస్తావు, ఏం వరక పెడతావు, ఏమన్నా సమాజం మారుతుందా? దాడులు మారవు, అంటే దాడులు తప్పవు, తిట్లు తప్పవు, సూటిపోటి మాటలు తప్పవు, అత్త వేధింపులు తప్పవు, ఆడబిట్ట మాటలు తప్పవు, ఇట్లా రకరకాల 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 బాధలు, రకరకాల బాధలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి నిన్ను నీవు ప్రశ్నించుకోకు అని అంటే అది ఈశ్వరి. ఇంకేందనంటే ఇక్కడ ఈశ్వరి సేల్స్ గర్ల్గా పనిచేసింది, సేల్స్ గర్ల్గా తెలుసుగా, సేల్స్ గర్ల్గా పనిచేసింది. ఆ అనుభవంతో నిన్ను నువ్వు ప్రశ్నించుకోకు అనేటువంటి కవిత రాసింది, అది మంచిగా ఫేమస్ అయిపోయింది, శ్రీవాదానికి సంబంధించినటువంటి ప్రసిద్ధమైనటువంటి కవితగా చెప్పుకోవచ్చు. తర్వాత ఉన్నట్లయితే చూసినట్లయితే ఇంకొక శ్రీవాద రచయిత్రి, చాలా ఫేమస్ రచయిత్రి, ఆమె పేరు మందవరపు హైమావతి. చూద్దాం మరి మందవరపు హైమావతి గురించి. ఈమె కవితలన్నింటినీ కలిపి ఒక కవితా సంపుటిని వెలువరించింది, ఆ కవితా సంపుటి పేరు ఏం పేరు అనంటే నిషిద్ధాక్షరి. నిషిద్ధాక్షరి అనేటువంటి కవితా సంపుటి కవితా సంపుటిలో ఉన్నటువంటి కవిత సర్ప పరిష్వంగం. ఓకేనా? మందవరపు హైమావతి యొక్క కవితా సంపుటి నిషిద్ధాక్షరి. ప్రసిద్ధమైనటువంటి కవితలు సర్ప పరిష్వంగం, నిరుపహతి స్థలం, సూర్యుడు తప్పిపోయాడు, సంతకాలు, ఇవి ప్రసిద్ధమైనటువంటి కవితలు. సర్ప పరిష్వంగం, నిరుపహతి స్థలం, సూర్యుడు తప్పిపోయాడు, అదేవిధంగా సంతకాలు అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి కవిత్వము రాసింది శీర్షికలతోటి. మరి అందులో ఉన్నటువంటి కొంత కవిత్వాన్ని చూద్దాం. ఏంటి ఆ కవిత్వం అని చూసినట్లయితే, కవికి చిత్రకారునికి నా శరీరమే వర్ణనీయమైన వస్తువు. కవి వర్ణించాలని అంటే ఎవరిని వర్ణిస్తాడంటే శ్రీనే వర్ణిస్తాడు. శ్రీనాథుడు ఉంటాడు, శ్రీనాథుడు ఒక స్త్రీని వర్ణించినటువంటి పద్యం చాలా ఫేమస్ ఉంది. ఆ పద్యంలో ఏం చెప్తాడంటే, సొగసు కీల్జడదాన సొగ కన్నుల దాన వజ్రాల వంటి పలు వరసదాన బంగారు జిగిదాన బలుపు గుబ్బలదాన నయమైన వయ్యారి నడలదాన. చదువు ఎవరు వర్ణించిన శృంగారనేసేది మొత్తం శ్రీవర్ణనే. అల్లసాని పెద్దన రాసినటువంటి మను చరిత్రలో వరుదిని యొక్క అందం వర్ణన, ఇంతలు కనులు ఉండ అని అంటే ఏం కనులు, శ్రీనాథుడైతేనేమో ఇక శ్రీని మొత్తము అందచందాలను ఆమె తోడలు అరటిపొదలలాగా ఉన్నాయి,
నయనాలు, పద్మాలు, ఇట్లా రకరకాల వర్ణన. అంటే కవికి వర్ణనీయమైనటువంటి వస్తువు ఎవరైనంటే స్త్రీనే. చిత్రకారునికి కూడా నా శరీరమే వర్ణనీయ వస్తువు. బొమ్మలు గీయాలంటే వాడు స్త్రీ బొమ్మలు గీస్తే వాడు ఫేమస్ అవుతాడు. వ్యాపార ప్రకటనలకు, అడ్వర్టైజ్మెంట్కు ఎవరిని పెడతారు? స్త్రీలనే ఎక్కువగా పెడతారు. 90% వరకు స్త్రీలే ఉంటారు. అదేవిధంగా సినిమాలకు, సినిమాలలో కూడా పెట్టుబడి నా శరీరమే కదా, ఎక్స్పోజింగ్ అవి చేయిస్తేనే కదా. ఐటమ్ సాంగ్లు అని ఈ మధ్యలో ప్రతి ఒక్క సినిమాలో ఒక్కొక్క ఐటమ్ సాంగ్, ఆకలేస్తే అన్నం పెడతా, ఏమున్నాయి పాటలు ఇట్లాంటివి. ఈ ఏం పాటలు ఇవి అంతా? స్త్రీని సీ యొక్క అందచందలు చిన్న చిన్న పొట్టి 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 డ్రెస్సులు వేసేసి ఆమెను డ్యాన్స్ చేయించి నృత్యం చేయించి దాని ద్వారా డబ్బులు రాబడుతున్నారు. అంటే వ్యాపార ప్రకటనలకు, సినిమాలకు పెట్టుబడి నా శరీరమే కదా, కవికి చిత్రకారునికి నా శరీరమే కదా వర్ణనీయమైనటువంటి వస్తువు. కవి వర్ణించాలంటే స్త్రీనే వర్ణిస్తున్నాడు. నెక్స్ట్ ఈ చిత్రకారుడు నన్నే, నా యొక్క బొమ్మలే, నా యొక్క శరీరానికి సంబంధించిన బొమ్మలే చిత్రిస్తున్నాడు అని బాధపడుతుంది మందవరపు హైమావతి. ఇంకేమంటాదంటే మందవరపు హైమావతి ఇక్కడ ఇంపార్టెంట్, కుక్కర్ విజిల్స్తోనే మనోజ్ఞమైన సంగీతం వింటాను. నేనెన్నడూ మంచి సంగీతాన్ని విన్నటువంటిది లేదు. బాలమురళి కృష్ణ సంగీతం ఇల్లే, బాలమురళి కృష్ణ సంగీతం ఇల్లే, ఇళయరాజా సంగీతాన్ని వినలే, వందే మాత్రం శ్రీనివాస యొక్క సంగీతాన్ని నేను వినలే. కుక్కర్ విజిల్స్తోనే నేను మనోజ్ఞమైనటువంటి సంగీతాన్ని వింటాను. పతిదేవుని టేబుల్పై కాపీ కప్పుగా, మీల్స్ క్యారియర్గా, పిల్లలకు లంచ్ బాక్సులుగా, బహుపాత్రాభినయం పోటీల్లో నా చేతులకు ఎప్పుడు ఫస్ట్ ప్రైజే అంటాది మందపరపు హైమావతి. కుక్కర్ విజిల్స్ అనగానే ఒంటిళ్ళు కదా, విమలాన్ని పెట్టొద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, వంటగదులను కూల్చుదాం రండి అని అన్నదేమో పాటి పండ్ల రజని, కుక్కర్ విజిల్స్తోనే మనోజ్ఞమైన సంగీతాన్ని వింటాను. పతిదేవుని టేబుల్పై కాపీ కప్పుగా, మీల్స్ క్యారియర్గా, లంచ్ బాక్సులుగా, మందవరపై మాత్రం లంచ్ బాక్సులుగా, బహుపాత్రాభినయం పోటీల్లో నా చేతులకు ఎప్పుడు ఫస్ట్ ప్రైజే. బహుపాత్రాభినయం పోటీ పెడితే నా చేతులకు ఎప్పుడు ఫస్ట్ ప్రైజే. ఒక సినిమాలో ఒక పాట ఉంటుంది, కార్యేసుదాసి కరుణేషు మంత్రి శయనేషు రంభ భోజేషు మాత. పవిత్ర బంధం సినిమాలో ఇట్లా మరి, కార్యేషు దాసి కరుణేషు మంత్రి శయనేషు రంభ భోజేషు మాత. కార్యేషు పని చేయడానికి దాసి, కరుణేషు మంత్రి సలహాలకు, శయనేసు రంభ పడకగదిలో రంభలాగా, భోజేసు మాత తల్లి భోజనానికి సంబంధించి మరి ఇక్కడ